ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అన్ని పార్టీల చూపు కూడా ప్రధానంగా తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికల మీదే ఎందుకంటే తిరుపతి లోక్సభ స్థానం ఖాళీ అయింది అక్కడ మొన్నటి వరకు ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ ఆయన హఠాత్ మరణం చెందడంతో కరోనా కారణంగా ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు జరగడానికి ఆవశ్యకమైంది అయితే ఆరు నెలల్లో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలైతే జరగడం ఖాయమనేదే అందరికీ తెలుసు ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఇప్పుడు తన అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధమవుతుంది సో అదే కనుక జరిగితే జనసేనకు అత ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇదే నేపథ్యంలో ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ స్థానం కాబట్టి అది మళ్ళీ వైసీపీయే అక్కడ ఆ చోటును దక్కించుకోవాలనే ప్రయత్నాలు కూడా తీవ్రంగానే చేస్తుంది వైసీపీ కూడా అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ ఇచ్చే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉందనే ప్రచారం జరుగుతుంది ఇంకా టీడీపీ తన అభ్యర్థిని నిలబెట్టకుండా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలి అనే ఆలోచనలో ఉంది అనేది ఒకవేళ అదే కనుక జరిగితే టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది ఎందుకంటే టీడీపీ ఓటింగ్ కానివ్వండి జనసేన ఓటింగ్ కానివ్వండి బీజేపీ ఓటింగ్ అండి మూడు ఓటింగ్స్ ఒకవేళ యాడ్ అయితే కనుక భారతీయ జనతా పార్టీ ఒక బలమైన అభ్యర్థిని నిలబెట్టి రంగంలో దిగితే ఖచ్చితంగా గెలుపు ఖాయమనే ధీమాలో ఆ మూడు వర్గాలు ఉన్నాయని అది ఎంతవరకు లోపాయకారిక ఒప్పందాలు జరిగాయా లేదా ఇంకా జరుగుతున్నాయా అని క్లారిటీ లేదు ఇటుపక్క వైసీపీ కూడా ఒకవేళ ఎంతమంది కలిసినా సరే ఖచ్చితంగా ఎన్నికలు ఎన్నికల్లో ఏకపక్షంగానే నడుస్తాయి తప్ప వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు అనేది కొంతమంది చెబుతున్నమాట అంటే ఇక్కడ మరొక అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎదురొడ్డి నిలబడగలవా లేదా ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే ఉన్న ఎంపీ ఆయన కరోనాతో మృతి చెందిన నేపథ్యంలో సింపతి ఓటింగ్ బాగా పెరిగే అవకాశం ఉంది అదే నేపథ్యంలో గత ఏడాదిన్నరగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందుతున్న సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రధానంగా తిరుపతిలో కూడా అభివృద్ధి మీద పూర్తిగా దృష్టి పెట్టారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ముందు తొడగొట్టి నిలబడాలంటే తొడలు వాచిపోవడం తప్ప అంతకు మించి సౌండ్ అయితే వినబడదు అనేది వైసీపీ నేతలు వినిపిస్తున్నారు అంటే సింగిల్గా మొత్తం మూడు సింగిల్గా ఎదుర్కోవాలి అంటే ఆ దమ్ము లేకే మూడు పార్టీలు కలుస్తున్నాయి అనేది కొంతమంది చేస్తున్న విమర్శ అయినా సరే సాధ్యం కాదు కాబట్టి ఏకగ్రహం అయిపోవడం తప్ప అంతకు మించి ఏమీ లేదు అనేది కొంతమంది చెప్తున్నమాట అంటే ఇక్కడ ఏకపక్షంగా జరుగుతాయా ఏకగ్రహం అవుతాయా ఏంటనేది తెలియాల్సి ఉంది కానీ ఇక్కడ మూడు పార్టీలు ఒక రకంగా మూడు పార్టీలు కలిస్తే వైసీపీని ఎదుర్కోవడం సాధ్యమైన ఆలోచనలో ఉన్నారట అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇంకా ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అయితే ఎన్నికల కమిషన్ ఇంకా విడుదల చేయలేదు ఒకవేళ పోటీ అంటే కనుక ఎలాగ వైసీపీకే ఉంటుంది కాబట్టి గట్టిగా పోటీ చేసే ఆలోచనలో వైసీపీ కూడా సిద్ధంగానే ఉంది కానీ ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది స్థానిక రాజకీయ నేతల నుంచి వినిపిస్తున్న సమాచారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి